गुड मॉर्निंग स्टूडेंट्स निन्ना मनम शिलालयानिकि संबंधिंचिनटुवंटि समुद्र नेल विस्तरण प्रक्रिया अदे विधंगा अग्निपर्वतालु अदे विधंगा शिलावरणंलो जरुगुतुन्नटुवंटि आकस्मिकमैनटुवंटि मार्पुल नुंचि अदे विधंगा नीति प्रभावं वल्ल एर्पडेटुवंटि भूस्वरूपाल गुरिंचि मनं निन्न मात्लाडां వాటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని మరి చెప్పండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏమిటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం ఇది వెనిజులా దేశంలోని చురున్ నదిపై ఉన్నది మరి అదే విధంగా ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన జలపాతం టుగేలా జలపాతం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అగ్నిపర్వతాలకు సంబంధించి ముఖ్యమైన ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాల పేర్లు పేర్కొనండి నేను చెప్పిన క్లాసులో మనం స్ట్రాంబోలి వెసూవియస్ ఫ్యూజియామా క్రాకటోవా మరియు అదేవిధంగా నార్కొండం వారెన్ ఇవి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు మరి అదేవిధంగా నదీ ప్రభావం ఏర్పడేటువంటి భూస్వరూపాల గురించి కూడా నేను మనం మాట్లాడటం జరిగింది వాటిలో వియాకారక లోయలు కావచ్చు గార్జిస్ కావచ్చు అగాధ ధరలు కావచ్చు అదేవిధంగా జలపాతాలు దుముకు మడుగులు వరద మైదానాలు ఆక్స్బౌ సరస్సులు డెల్టాలు ఇవన్నీ కూడా నదీ ప్రభావం వలన ఏర్పడేటువంటి లేదా నీటి ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈరోజు మనము వేడి గురించి చెప్పుకోవాలంటే హిమాలయ నదాల వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాల గురించి మనం చెప్పుకుందాం మొదటగా భూమి యొక్క ఉపరితలం నుంచి 165 మీటర్ల ఎత్తుకు పోయేకొలది అంటే భూమి మీద నుంచి 165 మీటర్ల ఎత్తుకు పోయేకొలది దాదాపు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత చొప్పున తగ్గుతూ పెడుతూ ఉంటుంది అంటే భూమి నుంచి పైకి పెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు అనేవి క్రమేపీ తగ్గుతూ ఉండే కావున ఎత్తైనటువంటి ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు ఆ తర్వాత ఆల్ప్స్ పర్వతాలు ఇలాంటి ప్రాంతాలలో ఇవి ఎత్తైనటువంటి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మరి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలలో మనకు మంచు అనేది కురుస్తూ ఉంటుంది ఈ మంచు అనేది ఈ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇది పర్వత ప్రాంతం అనుకుంటే ఇక్కడ మంచు అనేది ఇలా కురుసుకుంటూ ఒకే దగ్గర పోగుపడి ఒక ఐస్ గడ్డలాగా అంటే మంచు గడ్డలాగా మారుతూ ఉంటుంది ఈ మంచుగడ్డగా మారిన తర్వాత ఇలా పోగుపడినటువంటి ఈ యొక్క మంచు మెల్లగా ఈ పర్వతం మీద నుంచి మెల్లగా కదులుతూ ఉంటుంది మెల్లగా కదులుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత వెచ్చని ప్రాంతంలోకి ఈ యొక్క మంచు అనేది చేరేసరికి మంచుగడ్డ చేరేసరికి ఆ వెచ్చని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మంచుగడ్డ కరిగి నదిగా మారుతుంది అలా మనకి భారతదేశంలో గంగోత్రి అనేటువంటి హిమాలయ నద నుంచి మనకు పుట్టినటువంటి నది ఏంటంటే గంగా నది సో అంటే హిమాలయ నదం అంటే ఏమిటి అంటే దానికి నిర్వచనం ఏంటంటే హిమాలయ నదం అంటే మెల్లగా కదులుతున్నటువంటి మంచు సమూహాన్ని
మెల్లగా కదులుతున్నటువంటి మంచు సమూహాన్ని మంచు రాశిని మనం ఏమంటారా అంటే హిమానీనదం అని చెప్పేసి అంటాము. దీన్ని ఇంగ్లీష్లో గ్లేసియర్ అని చెప్పేసి అంటాం. గ్లేసియర్స్ మరి హిమానీనదం అనేది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది మెల్లగా ముందుకి మరి కదులుతా ఉంటుంది. సో హిమానీనదం అంటే అర్థం ఏమిటంటే మెల్లగా కదులుతున్నటువంటి మంచు సమూహాన్ని మనం ఏమయ్యా ఏమన్నాం అంటే హిమానీనదం అని చెప్పేసినాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి హిమానీనదం ఏదంటే చాలా ఇంపార్టెంట్ ఇది సియాచిన్ హిమానీనదం. ఇది భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సియాచిన్ హిమానీనదం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము. ఇది సియాచిన్ హిమానీనదం. అదేవిధంగా ప్రపంచంలో చాలా పెద్దదైనటువంటి హిమానీనదం ఎక్కడ ఉందంటే అంటార్కిటికా ఖండంలో ఉన్నది. ఇది కూడా చాలా పెద్దగా గుర్తుపెట్టుకోండి. సో హిమానీనదం అనేది మరి హిమానీనదం అనేది యొక్క ఈ హిమానీనదం వల్ల ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏంటాయంటే నెంబర్ వన్ యు ఆకారపు లోయలు. ఈ యొక్క యువ ఆకారపు లోయ అనేది ఎలా ఏర్పడుతుందంటే హిమానీనదం ఉత్పటనం అనే ప్రక్రియ. ఇక్కడ ఉత్పటనం అంటే ఏందో తెలుసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ప్లకింగ్ అని చెప్పేసి అంటాం. ప్లకింగ్ ఏం తెలుసు హిమానీనదం ఇది పర్వతం అనుకుంటే ఈ హిమానీనదం ఈ యొక్క పర్వతం మీద నుంచి మెల్లగా కదులుతూ ఉన్నప్పుడు ఈ యొక్క హిమానీనదం కింద ఉన్నటువంటి పర్వతం మీద ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న ఈ యొక్క రాయిని ఈ యొక్క శిలని రాయిని కోతకి గురి చేసి ముందుకు తీసుకెళ్ళడం ఏమంటే ఉత్పటనం అని చెప్పేసి ఉంటాం. అంటే రాళ్లను కోతకు గురి చేసి మరి వాటిని రవాణా చేస్తుంది. ఈ యొక్క రాళ్ళని కోతకు గురి చేసేటువంటి ప్రక్రియనే ఏమంటామంటే మనం ఉత్పటనం అని చెప్పేసి అంటే అంటే హిమానీనదం పర్వతం మీద నుంచి కదులుతూ ఉన్నప్పుడు ఆ హిమానీనదం కింద ఉన్నటువంటి పర్వత శిలలను కోతకు గురి చేయడం ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొయ్య ముక్క తీసుకొని ఒక ఉప్పు కాగితం లాంటి ఒక బరక కాగితాన్ని మనం కొయ్య ముక్క మీద ఎలా గట్టిగా ఎలా రుద్దినట్లయితే ఆ కొయ్య ముక్క మీద ఉన్నటువంటి చిన్న చిన్న రేణువులన్నీ ఎలా విడిపోతాయో హిమానీనదం అనేది కూడా ప్రవహించేటప్పుడు ముందు కదులుతున్నప్పుడు ఈ యొక్క పర్వతాల మీద ఈ యొక్క రాళ్ళను కోతకు గురి చేసి అక్కడ మనకి ఏ ఆకారం సృష్టిస్తుందంటే యు ఆకారపు లోయని మనకి సృష్టించడం జరుగుతుంది. హిమానీనదం అనేది రోజుకు దాదాపు మరి ఎన్ని సెంటీమీటర్లకి ముందలాగా ప్రవహిస్తుంది అంటే ఇది కొంచెం ఈ కదలిక రోజుకి 1 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. దాదాపు హిమానీనదం అనేది రోజుకి 1 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యువాకారపు లోయ అనేది ఉత్పటనం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనకి పర్వతం యొక్క సందర్భాల్లో ఇలాంటి ఒక భూస్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువాకారపు లోయ. ఇక రెండవది మొరైన్. హిమానీనదం నదిగా మారిన తర్వాత కొన్ని పదార్థ అంటే అక్కడ కొన్ని కొన్ని రేణువుల్ని అది తీసుకొని వెళ్ళలేదు. సో హిమానీనదం మోసుకుపోలేనటువంటి పదార్థాలు చెత్తా చెదారాన్ని ఒక దగ్గర నిక్షేపణ చేయడం జరుగుతుంది. ఆ నిక్షేపణ తీసుకున్న యొక్క వీటిని ఏమంటే మొరైన్లో అని చెప్పేసి అంటాము. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఈ విధంగా హిమాలయ నదాలచేత ఏర్పడిన భూస్వరూపాలు ఒకటి యువాకారపు లోయలు రెండోది వచ్చేసి మొరైన్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఇదే శిలావరణానికి సంబంధించి మనము ఇంకొక బిట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే అలల ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలు. అలల ప్రభావం వలన ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి మనం తెలుసుకుందాం. సాధారణంగా సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో పర్వతాలు కనుక ఉన్నట్లయితే, అంటే సముద్రం యొక్క హద్దున, సముద్రాల యొక్క పక్కన కనుక పర్వతాలు కనుక ఉన్నట్లయితే, ఇగో అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయని మనం తెలుసుకుందాం. నెంబర్ వన్, సముద్రపు గుహ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్వతం అనుకుందాం, ఇది సముద్రం అనుకుందాం. ఈ సముద్రం యొక్క అలల ద్వారా, వేవ్స్ ద్వారా పదే పదే ఈ పర్వతాన్ని ఢీకొన్నట్లయితే, ఇక్కడ మనకి ఎలాంటి ఈ పర్వతాన్ని కనుక ఢీకొన్నట్లయితే ఎలాంటిది ఆకారం ఏర్పడుతుందంటే, ఇవో ఇలాంటి ఆకారం. పదే పదే పర్వతాన్ని ఢీకొనడం వల్ల ఆ యొక్క పర్వతాన్ని, శిలని ఈ అలల తాకిడికి ఆ యొక్క పర్వతం అనేది క్రమక్షయమయ్యి ఒక రకమైనటువంటి ఆకారం ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటే సముద్రపు గుహ అని చెప్పేసి అన్నది. ఈ అలల తాకిడి పదే పదే ఎక్కువైపోయి, ఇక్కడ ఒక ఆర్చి మాదిరిగా, ఇది కఠినంగా ఉండి ఒక ఆర్చి మాదిరిగా కనుక ఏర్పడినట్లయితే, వీటిని మనం ఏమంటామంటే సముద్రపు తోరణాలుగా మనం భావిస్తాం. సముద్రపు తోరణం. ఈ అలల తాకిడి పదే పదే ఇంకా బాగా ఎక్కువైనట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్చి కూడా మిగిలిపోయి తీసుకు క్రమక్షయించింది ఓన్లీ ఒక స్తంభాల్లాగా, మిగిలిపోతాయి. ఈ యొక్క అలల తాకిడి వల్ల క్రమక్షయించింది ఈ గుహ కూడా, ఈ గుహ తోరణం కూడా క్రమక్షయించింది, ఒక స్తంభాల్లాగా నిలబడతాయి. వాటిని మనం ఏమనుకుంటే పేర్పుడు స్తంభాలు అని చెప్పేసి అంటాం. పేర్పుడు స్తంభాలు. మొదటిది సముద్రపు గుహ, రెండవది సముద్రపు తోరణాలు, మూడవది పేర్పుడు స్తంభాలు. ఆ తర్వాత నాలుగవది వచ్చేసి సముద్రం యొక్క అలల ద్వారా, ఈ అలల ద్వారా యువతల స్తంభం కూడా పోయి ఇక్కడ ఈ పర్వతమే ఒక పెద్ద ఎత్తున ఒక శిఖరం ఆకారంలో కనుక, ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే, అంటే సముద్రంలో మనకి నీటి నుంచి దాదాపుగా మనకి నిటారుగా లేచేటువంటి ఒక రాతి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సముద్రపు భృగు అని చెప్పేసి అంటాము. సముద్రపు భృగు. సో ఈ విధంగా మనకి సముద్రపు గుహ, సముద్రపు తోరణాలు, పేర్పుడు స్తంభాలు, సముద్ర భృగు, ఇవన్నీ కూడా మనకి అలల ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలు. ఇక ఆ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఉంది, ఇదే అలల ప్రభావం ద్వారా, మనకి ఏం ఏర్పడతాయంటే బీచ్లు ఏర్పడతాయి. సముద్ర తీరం వెంట తీర ప్రాంతాల్లో అలల యొక్క ప్రభావం ద్వారా మేట వేసేటువంటి ఇసుక రేణువులను మనము ఏమంటామంటే బీచెస్ అని చెప్పేసి అంటాం. సో సముద్ర తీరం వెంట అలల ప్రభావం వల్ల మేట వేసేటువంటి చిన్న చిన్న ఇసుక రేణువులను
చిన్న చిన్న రాళ్లను రాళ్లతో కూడిన ప్రాంతాన్ని కూడా మనం బీచెస్ అంటాము. ఇసుకతో కూడిన ప్రాంతాలను మనము ఇసుక బీచెస్ అని చెప్పేసి అంటాము. అదే విధంగా అలల చేత రాళ్ల చేత ఏర్పడేటువంటి బీచ్లు మనం సింగాల్ బీచ్లు అని చెప్పేసి అంటాము. మనకి బీచ్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సముద్ర తీరం వెంట అలల యొక్క ప్రభావం వలన, ఆ యొక్క అలల ప్రభావం వలన మేట వేసేటువంటి చిన్న చిన్న రేణువులను మనము ఏమంటామంటే బీచ్లుగా పేర్కొంటాము. బీచ్లకు ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ అనేది, ఆ తర్వాత విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, అదేవిధంగా మద్రాసులో మరి మెరీనా బీచ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి బీచ్లుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఈ విధంగా సముద్రం యొక్క గుహ, తర్వాత తోరణాలు, పేర్కొని స్తంభాలు, భృగు, ఆ తర్వాత బీచెస్, ఆ తర్వాత మరి ఒక రెండు చాలా ముఖ్యమైనటువంటి భూస్వరూపాలు ఉన్నవి. అదేంటయ్యా అంటే నెంబర్ వన్ వచ్చేసి అగ్రం. అగ్రం ఇప్పుడు అగ్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది భారతదేశం అనుకున్నాం. ఈ భారతదేశానికి మరి కింద వైపునటువంటి యొక్క ఓషన్ పేరు, మహాసముద్ర పేరు హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం యొక్క అల తాకిడికి ఈ ఈ చివర ఉన్నటువంటి యొక్క ఇదంతా కూడా క్రమక్షయించింది దాదాపు మరి చివరి భాగం అంతా కూడా క్రమక్షయించింది. సముద్రంలోకి చొచ్చుకొచ్చినటువంటి యొక్క కొన భాగాన్ని, ఈ యొక్క కొనని ఏమంటామంటే మనము అగ్రం అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి ఏ అగ్రం ఉందంటే కన్యాకుమారి అగ్రం. అంటే సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి భూభాగాన్ని, సముద్రంలోకి ఇలా చొచ్చుకొని వచ్చినటువంటి భూభాగాన్ని మనం ఏమంటామంటే అగ్రం అని చెప్పేసి అంటాము, కేప్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా మనకి ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో కూడా మనకి సేమ్ ఇక్కడ ఈ యొక్క మహాటువంటి సముద్ర ప్రభావం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చివరదంతా కూడా క్రమక్షయించింది. దాదాపు ఈ యొక్క భూభాగం అంతా కూడా ఈ యొక్క సముద్రంలోకి చొచ్చుకొని రావడం జరిగింది. ఇలా సముద్రంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఈ యొక్క భూభాగాన్ని మనము ఏ పేరుతో పిలుస్తామంటే అగ్రం అని చెప్పేసి అంటాం. ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే అగ్రం ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది అగ్రానికి సంబంధించినటువంటి చాలా చాలా సముద్రంలోకి వచ్చిన చొచ్చుకుపోయినటువంటి భూభాగాన్ని మనం ఏమంటామంటే అగ్రం అని చెప్పేసి అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక ఆ తర్వాత మనకి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే అఖాతం. అఖాతం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే బే అని చెప్పేసాడు. బే ఈ దీన్ని కూడా మనం భారతదేశానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి భారతదేశం తూర్పున ఏమున్నది బంగాళాఖాతం. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసాం. ఈ అఖాతం అంటే ఏమిటి, అఖాతం యొక్క నిర్వచనం అంటే ఏమిటి, ఏం లేదు సింపుల్, సముద్రం యొక్క ఇక్కడ బంగాళాఖాతం సంబంధించిన సముద్రం ఉంది కదా, ఈ సముద్రం యొక్క అలల ద్వారా, సముద్రం యొక్క అలల ద్వారా భూమి అనేది క్రమక్షయించింది. ఒక అర్ధచంద్రాకారం కనుక భూస్వరూపాన్ని కనుక ఏర్పరిస్తే, ఒక అర్ధచంద్రాకారం భూస్వరూపాన్ని కనుక ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటామంటే అఖాతం అని చెప్పేసి అంటాం. సముద్రపు అల ద్వారా క్రమక్షయించినటువంటి అర్ధచంద్రాకార భూస్వరూపాన్ని మనము ఏమంటామంటే అఖాతం అని చెప్పేసి అంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, సో సముద్రపు అల ద్వారా క్రమక్షయం చెందినటువంటి సముద్రమే లోపలికి చొచ్చుకొని పోవడం, సముద్రమే లోపలికి భూభాగమే లోపలికి చొచ్చుకొని వస్తేనేమో దాన్ని అగ్రం అని చెప్పేసి, సముద్రమే లోపలికి చొచ్చుకు వెళితే దాన్ని మనం ఏమంటామంటే అఖాతం అని చెప్పేసి అన్నాం.
దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి బంగాళ అఖాతం. బంగాళ భూభాగమే సముద్రంలోకి చొచ్చుకొని వస్తే దాన్ని అగ్రం. సముద్రమే భూభాగం లోపలికి చొచ్చుకొని వెళితే సో దాన్ని ఆ యొక్క ప్రదేశాన్ని మనము ఏమంటామంటే అఖాతము అని చెప్పేసి అంటాము. సో ఈ విధంగా మనకి హిమాని నదాల వల్ల, సో హిమాని నదాల వల్ల మనకి యువాకారపు లోయలు మరియు మొరైన్లు అనేటువంటి యొక్క భూస్వరూపాలు ఏర్పడింది. అలల యొక్క ప్రభావం ద్వారా మనకి అలల యొక్క ప్రభావం ద్వారా మనకి సముద్రపు గుహలు, సముద్రపు తోరణాలు, సముద్ర యొక్క భృగువులు, పేర్పుడు స్తంభాలు, అగ్రం, అఖాతము, బీచ్లు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నదీ ప్రభావాలు ఏర్పడే భూస్వరూపాలు, హిమాలయాల వల్ల ఏర్పడే భూస్వరూపాలు, అదేవిధంగా అలల ప్రభావాలు ఏర్పడే భూస్వరూపాలు, ఇవన్నీ కూడా తృతీయ శ్రేణి భూస్వరూపాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరొక టాపిక్ వచ్చేసి మనకి గాలి ప్రభావం వలన ఏర్పడేటువంటి భూస్వరూపాలు, పవనాల యొక్క ప్రభావం ఏర్పడేటువంటి భూస్వరూపాలు. ఇక్కడ మనకి సింపుల్ ప్రపంచ భూభాగంలో, దాదాపు 1/5 వంతు, భూభాగము దేనితో నిండినది అంటే ఎడారులతో నిండి ఉన్నది. డిజర్ట్స్ ఎడారులతో నిండి ఉన్నది. ఇక ఎడారుల గురించి మనం చెప్పుకున్నట్టయితే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎడారి ఏదంటే సహారా ఎడారి. ఈ సహారా ఎడారి ఎక్కడ ఉన్నది అంటే ఆఫ్రికా యొక్క ఉత్తర ప్రాంతంలో ఉన్నది. సో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎడారి సహారా ఎడారి. మరి భారతదేశంలోనటువంటి గొప్ప ఎడారి ఇది థార్ ఎడారి. ఇది రాజస్థాన్ లో ఉన్నటువంటి. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో మరొక ఎడారి దాన్ని కలహరి ఎడారి. అదేవిధంగా ఆసియా ఖండంలో అరేబియా ఎడారి లాంటి ప్రాంతం. అంటే ప్రపంచ భూభాగంలో 1/5 వంతు భూభాగము దేనితో నిండినదంటే ఎడారులతోనే నిండి ఉన్నది. మరి ఈ యొక్క ఎడారుల మీద ఎడారులు కూడా రెండు రకాల ఎడారులు ఉన్నాయి. ఇసుకతో కూడినటువంటి ఎడారులు మరియు రాళ్లతో కూడినటువంటి ఎడారు. ఇక్కడ మనకి రాళ్లతో కూడినటువంటి యొక్క రాతి ఎడారులను మనం ఏమనంటే హమడాలు అని చెప్పేసి అన్నాం. హమడాలు ఇసుకతో కూడినటువంటి ఎడారి ప్రాంతాలను మనం ఎర్త్స్ అని చెప్పేసి అన్నాం. మరి ఈ యొక్క రాతి ఎడారులలో ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే నెంబర్ 1 రాతి ఎడారులలో ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే చాలా సింపుల్ ఇవి. నెంబర్ 1 వచ్చేసి పుట్టగొడుగు రాళ్ళు. ఇది ఒక మనకు ఒక రాతి రాయిభాగం అనుకుంటుంది. రాతి ఎడారులు పెద్ద రాయి. ఇక్కడ పవనాల యొక్క ప్రభావం వలన ఈ యొక్క రాయి అనేది ఇటువైపు క్రమక్షయించింది. దాదాపు మనకి ఒక సన్న కింద భాగము చాలా సన్నగా ఉంటుంది, పైభాగము చాలా వెడల్పుగా ఒక పుట్టగొడుగు ఆకారం. అంటే రాతి యొక్క ఈ యొక్క భాగం పవనాల యొక్క ప్రభావం వల్ల క్రమక్షయించింది. కింద భాగం సన్నగా ఉండి పైభాగం యొక్క వెడల్పుగా కనుక ఏర్పడితే ఇలాంటి రాతి యొక్క స్వరూపాన్ని మనము రాతి ఆడారంలో ఇలాంటి స్వరూపాన్ని మనం ఏమంటామంటే పుట్టగొడుగు రాళ్ళుగా మనం భావించాలి. పుట్టగొడుగు రాళ్ళు. ఇక ఆ తర్వాత ఎడారి ప్రాంతంలో మరి మరొక స్వరూపం ఏంటంటే ఇన్సెల్బర్గ్. ఇక్కడ ఎడారి ప్రాంతాలలో పవనాల యొక్క ప్రభావం వలన క్రమక్షయం చెందినటువంటి ఒక
బోడి పుట్ట ప్రాంతం అంటే నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొని వచ్చినటువంటి రాళ్ళని నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినటువంటి నిటారుగా ఉన్నటువంటి రాళ్ళని ఏమన్నామంటే ఇన్సర్ బగ్స్ అని చెప్పేసి అన్నాం. సో ఈ విధంగా నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకొని వచ్చినటువంటి ఒంటరి రాళ్ళని మనం ఏమంటామంటే ఇన్సల్ బర్గ్స్ అని చెప్పేసి అన్నాము. ఇది రాతి ఎడారిలో మనకి కనబడేటువంటి భూస్వరూపాల యొక్క విశేషణం. దీన్ని ఇన్సల్ బర్గ్ లేదా దీని కొండ అని కూడా అంటారు. ఇవి నిటారుగా పైభాగం మాత్రం చాలా గుండ్రంగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా పవనాల యొక్క ప్రభావాలు ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ముఖ్యంగా రాతి ఎడారి ప్రాంతాల్లో ఈ యొక్క పుట్టగొడుపు రాళ్ళు మరి ఇన్సల్ బర్గ్ లేదా దీని కొండ లాంటి భూస్వరూపాలు అనేవి మనకి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎడారి ఏ ఎడారి? సహారా ఎడారి. ఇది ఏ ఖండంలో ఉన్నది? ఆఫ్రికా ఖండంలో. మన భారతదేశంలో ఎడారి పేరు ఏం పేరు? థార్ ఎడారి. ఇది ఏ రాష్ట్రం ఉంది? రాజస్థాన్ ఉంది. అదేవిధంగా కలహరి ఎడారి కూడా రాతితో కూడినటువంటి ఎడారి. రాతితో కూడినటువంటి ఎడారి అంటే అర్థమైంది సాధారణంగా ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ఆ ప్రాంతం శుష్క అంటే పొడిగా ఉంటుందో, వర్షపాతం తక్కువగా ఉండి పొడిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సాధారణంగా ఎడారి లేదా డిజర్ట్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క డిజర్ట్స్ మనకి రెండు రకాలు, రాతి ఎడారులు ని హమడాలని చెప్పేసి అన్నాము, ఇసుక ఎడారులని ఎర్క్స్ అని చెప్పేసి అన్నాం. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ ఇసుక ఎడారులకు సంబంధించిన భూస్వరూపాల్లో మొదటగా ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. మరి ఇసుక దిబ్బలు సాధారణంగా వాతావరణంలో మనకి వాతావరణ యొక్క ప్రభావం వల్ల, నిరంతరం యొక్క పవనాల యొక్క ప్రభావం వల్ల ఎడారిలో సన్నటి ఇసుక పోగవుతుంది. సన్నటి ఇసుక పోగవుతుంది ఇసుక ప్రాంతం. ఇలా సన్నటి ఇసుక పోగైనటువంటి ఈ యొక్క సన్నటి ఇసుకని మనం మొక్కలు పోగొచ్చు కాబట్టి దీన్ని ఏమన్నా మనం ఇసుక దిబ్బలు అని చెప్పేసి అంటాం. సో ఇవి స్థిరంగా ఉండవు. ఇసుక దిబ్బలు అనేది చాలా స్థిరంగా ఉండవు. బలమైనటువంటి గాలి వల్ల ఇవి స్థానచలనం చెంది వేరే ప్రాంతాలకి వేరే భూముల మీద పడిపోవడం జరుగుతుంది. వీటిని మనం ఇసుక దిబ్బలు. ఇక రెండవది లోయస్ మైదానం. ఈ లోయస్ మైదానం లాంటే సేమ్ ఇసుక ప్రాంతాల్లోనే మెత్తగా ఉన్నటువంటి దుమ్ము ఎడారుల్లో దాటి కొట్టుకొని పోయి వేరే భూముల మీద పడుతుంది. ఇది సాధారణంగా ఏ రంగులో ఉంటుందంటే పసుపు రంగులో ఉండి సారవంతంగా ఉంటుంది. సో పసుపు రంగులో ఉండి సారవంతంగా ఉండి దుమ్ము ఎడారులను దాటి పక్క భూముల మీద పడిపోయినటువంటి ఈ యొక్క మైదానాన్ని మనము లోయస్ మైదానాలు అంటారు. ఇవి ఇసుక ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఇక ఆ తర్వాత గాలి ప్రభావం తర్వాత మరి వృక్షాల ప్రభావం వల్ల సాధారణంగా రాళ్ళల్లో ఉన్నటువంటి నెర్రెలు రంధ్రాల్లోకి ఈ వృక్షాల యొక్క వేళను చొప్పించడం ద్వారా అది క్రమక్షయానికి గురయ్యేలా చేస్తాయి. నీరు తేమ రాళ్ళ యొక్క లోపలికి ప్రవేశించడానికి ఈ వృక్షాలు అనేవి దోహదం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి గాలి అదేవిధంగా నేల మీద మొక్కలు గడ్డి ఇలాంటివి ఉండటం వల్ల ఆ యొక్క నేల ప్రాంతాన్ని ఈ యొక్క గాలి కానీ నీరు కానీ మరి క్రమక్షయానికి గురి కాకుండా కొట్టుకొని పోనీయకుండా ఈ మొక్కలు అనేది గడ్డి మొక్కలు అనేవి ఈ యొక్క నేల క్రమక్షయానికి గురి కాకుండా కోతకు గురి కాకుండా కాపాడటం జరుగుతుంది. మరి మానవుల ప్రభావం వల్ల ఏర్పడి ఎలా ఉంటుంది శిలావరణం మీద? వృక్షాల యొక్క ప్రభావం శిలావరణం మీద ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మరి మానవుల ప్రభావం ఎలా ఉంటుంది? సో మానవులు ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో, పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి యొక్క ఉపరితలాన్ని మార్చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది మానవులు. అది ఏంటంటే నెంబర్ 1 గనుల త్రవ్వకం. 2 ఆనకట్టల నిర్మాణం. అదేవిధంగా సిమెంట్ చేత
నగరాలను నిర్మించడం, అదేవిధంగా వ్యవసాయం చేయడం. సో శిలావరం మీద మానవుల యొక్క ప్రభావం, గనుల త్రవ్వకం, ఆనకట్ట నిర్మాణం, సిమెంట్ చేత నగరాలను నిర్మాణం చేయడం, అదేవిధంగా వ్యవసాయం చేయడం, ఈ విధంగా మానవుల యొక్క ప్రభావం అనేది శిలావరణం మీద ఉన్నది. దీంతో ఈ శిలావరణం యొక్క పాఠము పూర్తయినది. మీరు అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆల్ ది బెస్ట్ పిల్లలందరూ కూడా. థ్యాంక్ యూ.